అండ్ ఈ వకీల్ సాబ్ విషయానికి వస్తే ఒక క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలి అంటే ద ఆపోజిట్ క్యారెక్టర్ ఆల్సో షుడ్ బి అంటే అదే రేంజ్లో ఉండాలి ఆ టగ్ ఆఫ్ వర్ బాగుంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ ఇటు నందా గారి క్యారెక్టర్ కానీ రెండు కూడా అలా అలా కనిపించాయి మాకు కోర్ట్ సీన్స్లో సో వాట్ యూ సేవ్ దట్ గోస్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ టు ద ప్రొడ్యూసర్ హూ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్ చాలా అవసరమైన కథ కదా ఈ పీరియడ్లో ఫస్ట్ విష టాక్ అబౌట్ దాట్ నో ఇలాంటి ఒక కమర్షియల్ బేస్లో ఒక రెలవెంట్ ఫిల్మ్ కావాలి ఓ ఇష్యూ గురించి మాట్లాడే ఫిల్మ్ కావాలి అని ప్రొడ్యూసర్ అనుకోవడం దానికి వేణుశ్రీరామ్ గారు అండ్ చాలా నీట్గా సూట్ అయింది పవన్ గారు ఇప్పుడు ఈ మధ్యలో ఆయనకు అమ్మాయిల గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ సొసైటీ గురించి కానీ ఆయనకున్న సో ఓన్లీ సినిమా కన్నా ఆయన కూడా ఏదో అలాంటిది వచ్చింది సెకండ్ హాఫ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ తీసుకున్న సెకండ్ హాఫ్ కోర్ట్ రూమ్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ కోర్ట్ రూమ్ విత్ బిగ్ స్టార్ట్ నాట్ సంథింగ్ ఎల్స్ నో అదర్ గ్లామర్ స్కూల్కి వెళ్ళినట్టు వచ్చాం లైక్ ఎయిట్ కోర్ట్ సీన్స్ మనకి సో డే నాకు మంత్ ముందే నాకు ఎయిట్ ఫైల్స్ కోర్ట్ వన్ చదువుకోవడం రేపు ఏంటనడం కార్లో ఇద్దరూ వస్తుంటే ఆయన కానీ నేను కానీ మన కార్ ముందు ఆ ఎయిట్ కోర్ట్స్ ఫైవ్ ఫైల్స్ తీసుకునే వచ్చేవాళ్ళం ఓకే అండ్ సో బ్యూటిఫుల్ ఆఫ్ హిమ్ ఆల్సో పవర్ ఆల్సో ప్రతిరోజు ఇవాళ ఈ సీన్ చేస్తున్నాం ఎయిట్ సీన్స్ వీ హ్ టు డూ ఇట్ సో అందులో చేంజెస్ ఏముంటాయి రిహర్సల్స్ ఏముంటాయి ఒకరోజైతే నేను నేను కొంచెం ఐ డూ లాట్ ఆఫ్ హోమ్ వర్క్ ఆన్ దిస్ క్యారెక్టర్ ఒక రోజు నేను వస్తే సెవెన్ థర్టీకి వచ్చి కూర్చున్నాడు ఆల్రెడీ ఓకే నైన్ కదా ఈజ్ ఆల్రెడీ దేర్ థర్డ్ డే అనుకుంటా అదే ఐ రియలైజ్ దిస్ మ్యాన్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ అంటే వచ్చి లేదు లేదు నేను షూటింగ్ పది గంటలకే బట్ నేను వచ్చి కొంచెం అదే కోర్టులో కూర్చొని ఫీలింగ్ ఏట్ రైటింగ్ ఏట్ థింకింగ్ ఏట్ అండ్ ఆయన థాట్ ప్రాసెస్ ఏముంది ఆయన కాంట్రిబ్యూషన్ టు ద సీన్స్ సో నాకు ఈ మధ్య కాలంలో చాలా నచ్చింది అంటే టూ యాక్టర్స్ అండ్ ద డైరెక్టర్ ఒక సిక్స్ ఎయిట్ కెమెరాస్ పెట్టేసారు ఆల్రెడీ సెట్ ఇస్ సెట్ ఆల్ ఆర్టిస్ట్ ఆర్ దేర్ అండ్ ఆల్ ద త్రీ విమెన్ త్రీ గర్ల్స్ దెవర్ మైండ్ బ్లోయింగ్ దేవర్ దేర్ సో ఇదేనో మీ డేట్ ఇంతే ఉంది చూసి పంపిస్తామని కాదు ద హోల్ పీపుల్ వర్ దేర్ ఆన్ దర్ సెట్స్ అండ్ షార్ట్ అని లేకపోయాను బికాస్ దట్ కెప్ట్ కెమెరాస్ లైక్ దట్ ఫ్రమ్ ఆల్ దాంగిల్ అండ్ హిస్ ఇన్వాల్వ్మెంట్ అండ్ హిస్ రిహర్సల్స్ ఇలా కాదు ఇది ఇది కంఫర్టబుల్గా ఉండదు నాకు చెప్పడానికి ఇలాంటి థాట్ ప్రాసెస్ని ఎలా చేద్దాం ఆ డిస్కషన్ ఐ థింక్ అది ఆ వర్క్ ఇట్ ఈస్ నాట్ దట్ వన్ దట్ ఈస్ వాస్ ఈ సీన్ ఆన్ స్క్రీన్ స్క్రీన్లో సీన్ దట్ బికాజ్ హీరో లైక్ హిమ్ సార్ నేను తిప్పి తిప్పి అరగట్లేదు స్ట్రైక్ట్గా పాయింట్ పట్టుకుని లాగుతున్నాను అంటే ఇలాంటి పాయింట్ని చేయాలి అంటే పులి మీద స్వారీ లాంటిది కొంచెం అటు ఇటుగా అయినా కూడా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి ఒక క్యారెక్టర్ మీరు చూస్ చేసుకున్నారు ఈ సినిమాలో అంటే వెన్ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎస్ అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ నో ఒక కాన్సెప్ట్ మీద మీకేమన్నా ఇది పర్సనల్గా ఎఫెక్ట్ అవుతుంది అని ఏమన్నా అనుకున్నారా ప్రేక్షకులు జనాలు నన్ను నేను చేసే క్యారెక్టర్ పెట్టి ఎప్పుడు చూడరు నటిస్తాడా లేదా అని చూస్తారు కొందరికి కానీ ఒక హానెస్టీ ఉండాలి బికాస్ ఒక హీరోని ఎలివేట్ చేయాలి అని చెప్తున్న మాటని ఎలివేట్ చేయాలంటే అది కాదనేది అంతే స్ట్రాంగ్గా కావాలి అండ్ అది నేను నమ్మి చేయాలి దట్ ఈస్ ఎట్ అని ఇట్ మే నాట్ బి మై పర్సనల్ దిస్ థింగ్స్ బట్ దట్ ఈస్ వాట్ పవన్ ఆల్సో లైక్స్ పవన్ కూడా మొన్న మాట్లాడేటప్పుడు ఐ లైక్ ద వే హీ ఎలివేట్స్ థింగ్స్ అని ఎందుకంటే అది మన మన పని ఎందుకంటే నేను అద్భుతంగా నటించాను అనేది కాదు నాకు ముఖ్యం కథ చెప్పగలిగానా నన్ను ఎందుకు ఎన్నుకున్నారు కదా దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దానికి ఆయన కూడా చోటు ఇస్తాడనేది కూడా నిజం సో ఇట్ ఈస్ బోత్ ఆఫ్ అస్ రియలైజ్ అండ్ మోర్ ఓవర్ దేర్ హానెస్టీ టు టెల్ అ సబ్జెక్ట్ ఉన్నప్పుడు వాదాలు ప్రతివాదాలు జరుగుతాయి సో యూ హ్యావ్ టు డూ ఇట్స్ వెరీ ఇంటెన్స్లీ యూ హ్యావ్ టు ఇరిటేట్ యు హ్యావ్ టు షో యూ హ్యావ్ టు ఎలా యాక్ట్ చేయాలంటే హీరో ఓడిపోతాడేమో అనేలాంటి పవర్ తీసుకురావాలి అది ప్రొడ్యూసరు డైరెక్టర్ హీరో అందరూ నా మీద నమ్మకం పెట్టారు ఇటు చేయగలదని చేశాను